మీరా డబ్బులు అడిగితే ఇవ్వనన్నావంట? నేనంటే చుట్టుపక్కల 14 గ్రామాలకు ఉచ్చ మధు ఠాగూర్ మధు బ్రతుకుండగానే బాడీలో పాట్లని పీకేస్తా తీరా. ఏం చూస్తున్నావే కల్వరి రంగు దానికో జల్లు నీ బతుకి కావాలరా? నీకెన్ని తిట్నా నీలో చెప్పలేదంటా? నువ్వేంటి పెద్ద పుడిగిలా మధ్యలో దొరిపోతున్నావు? భూమికి జానరంత లేవు, ఏంటని ఎక్స్ట్రాలు నీటిలాగా ఎర్రి పప్పు కాదురా? నేను అసలే మంచోని కాదు, నా సంగతి తెలీదు. ఏం పీకుతారా నా టెంకి మీద బొచ్చు? సౌండ్ అద్దు రారాని అబ్బ చూసుకుందాం. దాంతో నా జాతకంలో మటర్ చేస్తాను దాచుందిరా, అది శిశు వచ్చి అన్నమాట. అయిపోయినవరై నీ అంత తెలుస్తా ఆగ్రనే సాలే ఆగ్రనే. మా అమ్మ సరిగ్గా ఏదో పెళ్లి ఇస్తే నీ అంత కొనుక్కునేటోడరా నా కడక ఆగ్రనే. అయిపోయినారా? అయిపోయాను. చెప్పేస్తా నిన్ను దొరకరే ప్లీజ్ రా. ఎలక బోర్లో దొరికినాడు, సరిగ్గా దొరికినవరా? నువ్వు అయిపోయినవరా రే? అయిపోయినావు నా కొండిగా రే. డాక్టర్ గారు చెప్పాగా మీకు కావాల్సిన కిడ్నీ వ్యక్తిని 10 నిమిషాల్లో తీసుకొస్తానని. పార్టీ వీడే, హాట్ హాట్ గా కిడ్నీ తీసుకొని 50 లు ఇచ్చేయండి. వెరీ గుడ్ నర్స్, ఆపరేషన్ కరించి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు కిడ్నీ అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు, ఏంటండి? అవునయ్యా, నీ కిడ్నీని 50,000 ఆ కుర్రాడు మాకు అమ్మేశాడు. నేను ముందే చెప్పాను కదరా సైలెంట్ గా ఉండమని. డీటెయిల్ గా ఎప్పుడు చెప్పబ్బో? ఎప్పుడు చెప్పిన వల్ల డీటెయిల్ గా ఏడా చెప్పనిచ్చినవరా? నన్ను వెర్రి పప్పు అన్నావు, బచ్చగాళ్ళతో తిట్టు తింటున్నా అన్నావు. మొన్నోసారి ఇలాగే రెచ్చగొట్టి నన్ను వ్యాన్ ఎక్కించాడు. దిగి చూస్తే నా కిడ్నీ ఒక్కటి లేదు, ఆ రెండో కిడ్నీ కూడా స్కెచ్ చేశాడు. నన్ను చాలా అటెంప్ట్ చేశాడు రా, కానీ నేను అటెంప్ట్ కాలే. నువ్వు అటెంప్ట్ అయ్యావు, ఆడికి దొరికిపోయావు. అయిపోయేదల్లా బతుకు బట్టు పిల్లి శ్మశానం అయిపోయిందల్లా. బాధపడకు బ్రదరు, ఒక కిడ్నీ పోతే రెండో కిడ్నీ తోటి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏంట్రా లీడ్ చేయొచ్చు? అరే పాడైపోయిందని డాక్టర్లు మన కిడ్నీ తీశారు, రెండోది పొట్టుడు కొట్టేశారు రా, మీతో కిడ్నీ లైఫ్ రా. ఉన్నావుగా చాలే. హలో, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చూడలేదు. చూడలేదా? ఇలాంటి జాతరలు ఇంకెక్కడా జరగండి, ఓన్లీ మా ఊర్లోనే జరుగుతాయి. ఈ ఊళ్ళో పాలకోవాలు కూడా చాలా ఫేమస్ అండి. ఎవడు కనిపెట్టాడు తెలియదు కానీ భలే ఉంటాయండి. ఈ అమ్మాయి ఎక్కడైనా కనపడిందా? కనపడలేదండి. జాతరలో ఎంజాయ్ చేయడానికి కాదురా మనం వచ్చింది. అది కాదన్నా, పైనుంచి చూస్తే కింద అమ్మాయి ఎక్కడున్నా తెలిసిపోద్దన్నా. ఏమని చెప్పరా? కళ్ళు తిరుగుతున్నా. పదన్నా, ఏంటన్నా భయపడతావు? పద నా మాట వినండిరా. భయం రా. చైత్ర కిందకు వచ్చేసావు, దిగు జాగ్రత్త.
ఇంకా కలుదురుతున్నా ఎక్కనా ఎక్కుతున్నా కూర్చో ఇక్కడే ఉండు నేను మంచిలు తీసుకొస్తాను బాబు ఇక్కడ అమ్మాయి ఉండాలి అది చూడలేదండి చైత్ర और मेरो ఏంటి లైట్ వేసుకోకుండా కూర్చున్నా అసలు జాతర నుంచి చెప్పుకోండి ఎందుకు వచ్చావ్ నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా వాళ్ళెవరు వాళ్ళ బండి రిపేర్ అంట అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారులే పడుకోమని చెప్పాను తెలియని వాళ్ళకి షెల్టర్ ఎందుకు ఇచ్చావు వాళ్ళని నేను ఎత్తుపోరలే పడుకో కార్తీక్ సరే నీకు అంత భయంగా ఉంటే నేను బయట పడుకుంటాను నువ్వు వెళ్ళి లోపల పడుకో సరేనా నా వల్ల కార్తీక్ ఎలాంటి ప్రమాదం జరగకూడదు వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అరే అదేంట్రా చెప్ప పెట్టకుండా పుడుకొని మాయైపోయింది మనకి చెప్పొచ్చిందా చెప్పడానికి అయితే మాత్రం ఫ్రెండ్షిప్ ఉండకర్లా అది సరే ఇప్పుడు దాకా అమ్మాయి దగ్గర బిల్లుల రూపంలో ఎంత కలెక్ట్ చేసాం 50,000 అయిందిరా ఇంకొక 50,000 ఉంటే నేను హైదరాబాద్ వెళ్ళి హీరో అవ్వచ్చు 50,000 ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎలా రా అది నాకు అర్థం కావట్లేదురా ఇంత కష్టపడి కూడా నా కోరిక నెరవేరడం లేదురా ఫోటో చూడండి మా కార్తీక్ శివ సినిమాలో నాగార్జున లాగా ఉన్నాడు అవును చాలా బాగున్నాడండి ఇందులో చూడండి అచ్చు చంటిలో వెంకటేష్ లా లేడు మరే భలే ఉన్నాడు అబ్బా ఇక్కడైతే మోటా మేస్త్రిలో చిరంజీవి లాగే ఉన్నాడు అవును అవును వీడి గనుక సినిమాలో చేర్పిస్తే పెద్ద హీరో అవుతాడండి కార్తీక్ ఏరా నిద్ర రావడం లేదా లేదక్కా మనసుకి బాధ కలిగినప్పుడు కంటికి నిద్ర పట్టదురా రా ఇవిగో ఈ నగలు తీసుకో అక్కా అమ్మ వీటిని నాకు ఇచ్చిందిరా ఇవి నీకు ఉపయోగపడితే అమ్మ ఆత్మకు శాంతి నాకు సంతృప్తి ఏంట్రా అలా చూస్తున్నావు గ్యారెంటీగా మా కార్తీక్ పెద్ద హీరో అవుతాడు అక్కా రేపు నువ్వు హీరో అయ్యాక ఇంతకన్నా గొప్ప నగలు కొనిద్దువు గానిలే ఇంకో జన్మంటూ ఉంటే
నీ కొడుకుగా పుడతానక్క. మా తమ్ముడు హైదరాబాద్ వెళ్తున్నాడు, పెద్ద హీరో అవ్వాలని దీవించండి. ఏమిటి వీడు హీరోనా? ఇప్పటికున్న వాళ్ళు చాలరనా ఈ కోతిని పంపిస్తున్నావు? మా టాలెంట్ మీకు తెలీదు, ఎర్రగ తీస్తా. ఏంటి విరగదీసేది నువ్వు ఎండు పొలలు? అబ్బా పంతులు గారు, తర్వాత గొడవ పడుతురు గాని ముందు దీవించి పంపండి. సరే మనోవాంఛా పల సిద్ధిరస్తు. చూసావా? చూశాను. ఎక్కడ ఎక్కడ చూసావు? అది కొద్ది రోజుల క్రితం ఈ అమ్మాయి మా ఊరి అబ్బాయి కార్తిక్ తో కలిసి గుడికి వచ్చింది. వాడు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ వెళ్దామని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఇంతకంటే నాకే వివరాలు తెలియవు, నన్ను వదిలిపెట్టు బాబు. ట్రైన్ వచ్చేసింది, నేను ఎప్పుడెక్కానంటో. రే మామా నేను చూడు, ఇదే ఆకాశారా. ఏంటో మాటలు? అదేరా తర్వాత వీడి హీరో అయిపోతాడు కదా. అవునరా మామా. ఇంతకాలం నీతో తిరుగుతుంటే ఆ పోరంబోకర్తో తిరుగులేంటా అని చెప్పి ఊళ్ళో అందరూ మమ్మల్ని తిట్టినోళ్ళరా? నువ్వు హీరో అయ్యి వాళ్ళందరికి బుద్ధి చెప్పాలి. అవునరా. ఇది మళ్ళీ పేరు పడ్డానికి వస్తున్నాడు. తీసుకో అన్నా, అన్నా తీసుకో అన్నా. ఉంచానా, హైదరాబాద్ లో ఖర్చులుకుంటాయి. చాలా రోజుల నుంచి దాచుకున్న డబ్బులన్నా. అన్నా మా నూరోళ్ళందరూ హైదరాబాద్ వచ్చి ఆ హీరో మా ఊరి వాడనని చెప్పునేంత గొప్ప హీరో అవ్వాలన్నా. తప్పకుండా రాకపోతే అడ్డంగా నరుకుతా. సరే చిన్న, నేను తప్పకుండా పెద్ద హీరో అవుతాను. అలాగే బయలుదేరుతుంది. ఎక్కరా? సరేరా నేను బయలుదేరుతాను. బాయ్ అన్నా. ఉంటాను రా. ఈ రోజు నుంచి వాడు నాకు కొడుకు కాదు, నేను వాడుకు తండ్రిని కాదు. నాన్న వాడేదో సాధిద్దామని వెళ్ళాడు. మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు, కనీసం వాడెక్కడున్నా బాగుండాలని కోరుకోండి. ఏమయ్యా బ్రహ్మం, నువ్వా? అవును నేనేనండి. లోపలికి రావయ్యా. ఏమేవ్ ఇళ్ళ బ్రోకర్ వచ్చాడు. ఏంట్రా బ్రోకరు? ఎవరి కురాడు? అమ్మా కార్తీక్ అని ఇతను నాకు బాగా తెలుసు, మీ పెంట్ హౌస్ అద్దెకిస్తారేమో అని. అబ్బాయి నీకు పెళ్ళయిందా? అయిందండి. అతను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తానండి? అయిందని చెప్పండి. అయిందండి. ఎంతమంది పిల్లలు? ఇంకా శోభనం కాలేదండి. అదేంటి? ఈ మహానగరంలో ఇల్లు దొరక్క పాపం వాళ్ళ ఆవిడ ఊర్లోనే ఉంచాడండి. అవునండి. అయ్యో పాపం. పాపం కాదండి, పుణ్యం. మీరు కనుక ఇతనికి ఇల్లు ఇస్తే ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిపించిన వారు అవుతారు. మరి ఇతను పెళ్ళైన అంటానికి సాక్ష్యం ఏమిటి? వంటింట్లో కూర మారుతున్నట్టుంది, వెళ్ళి చూడు. సాక్ష్యం ఏమిటి? అమ్మాయి అయితే తాలిబొట్టు చూపించేది, పాప అబ్బాయి కదా ఏం చూపిస్తాడు చెప్పండి. సాక్ష్యం అంటే అదేనయ్యా, ఫోటో లాంటిది ఏదైనా. ఫోటోలు తెచ్చావా? చూస్తాను. సరే సూపర్ గా ఉంది. ఆహా